హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పింకీస్ అడ్డా. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగానే ఉండుంటారు. అండ్ టూ ఇవాళ వీడియో వచ్చేసి రీసెంట్గా మా ఫ్యామిలీ కొన్ని ఫ్రాడ్స్ని అయితే మేము చూసాము, ఆన్లైన్ ఫ్రాడ్స్. సో మిమ్మల్ని అవేర్ చేయడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సో టూ ఫ్రాడ్స్ అన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, మిస్ అయింది, ఐ మీన్ మేము సేవ్ అయ్యాం వాళ్ళ ఫ్రాడ్ అని మాకు ముందే తెలిసిపోయింది. సో ఎలా జరుగుతున్నాయి నవ్ డేస్ ఫ్రాడ్స్ అనేది నేను ఈ వీడియోలో మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. జస్ట్ అదే ఈ వీడియో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేదంటే ప్లీజ్ జస్ట్ స్కిప్. అండ్ అందరికీ షేర్ చేయండి వీడియో. మిగిలిన వీడియోస్ షేర్ చేయకపోయినా ఇట్స్ ఓకే, బట్ నవ్ డేస్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఆన్లైన్లో ఫ్రాడ్స్ అనేవి. సో మేము ఇంత చదువుకొని కూడా వాళ్ళ దగ్గర మేము ఫూల్ అయ్యాం. ఎందుకంటే అంత బాగా చేస్తున్నారు కాదు, అంత ప్రీ ప్లాన్డ్గా చేస్తున్నారు వాళ్ళు ఫ్రాడ్. అది ఎక్కడ ఫ్రాడ్ అని కూడా మనకి డౌట్ రాదు. సో ఫస్ట్ అయితే అమౌంట్ చెప్తాను, ఎంత మేము లాస్ అయ్యాము మా ఫ్యామిలీ, నేనంటే నేను కాదు మా ఫ్యామిలీలో నియర్లీ 70,000 రూపీస్ వి లాస్ట్ బికాస్ ఆఫ్ దట్ ఫ్రాడ్ అన్నమాట. సో నా వీడియోస్ కొంచెం పెద్దవాళ్ళు చూస్తారు, ఐ మీన్ నాకు తెలిసిపోతుంది ఎవరెవరు ఎక్కువ యూస్ చూస్తున్నారు అనేది. మా చుట్టాలు మా రిలేటివ్స్ అందరూ చూస్తారు. సో అందరికీ నెక్స్ట్ టైం అలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకే కనుక వస్తే వాళ్ళ ఆ సిచ్యువేషన్ నుంచి సేవ్ అవుతారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ చేయకూడదు అనుకున్నాను, బట్ ఇది కూడా ఒక సోషల్ అవేర్నెస్ఏ కదా అన్నట్టుగా చేస్తున్నాను. అండ్ నేను ఒక వీడియో కూడా రిసీవ్ చేసుకున్నాను వాట్సాప్లో. పోలీస్ చెప్తున్నారు సేమ్ ఆ ఫ్రాడ్ మేము ఫేస్ చేసిన ఫ్రాడ్. సో ఆ వీడియో కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను, జస్ట్ చూడండి. ఏ కస్టమర్ కేర్ నెంబర్ కోసమైనా సరే మీరు గూగుల్లోనే డైరెక్ట్ గా వెతుకుతారు కదా, అయితే సైబర్ నేరగాళ్ళు మీకోసం రెడీగా ఉన్నారన్నమాట. అసలు మీకు తెలుసా, ఏదైనా కస్టమర్ కేర్ నెంబర్ కోసం వెతకాల్సింది గూగుల్, యాహూ, బింగ్ లాంటి వాటిల్లో కాదు, మరి సంబంధిత యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ వెతికి నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి. అండ్ ఎలా అంటే, ఇప్పుడు మేము ఎలా ఫేస్ చేసాము అంటే, చిన్న ట్రాన్సాక్షన్ ఇష్యూ వచ్చింది, మనీ సెండ్ చేసిన వాళ్ళ దగ్గర కట్ అయ్యి మా అకౌంట్లో పడలేదు. సో మేమేంటి కస్టమర్ కేర్ కాల్ చేద్దాం బ్యాంక్ కస్టమర్ కేర్కి అని చెప్పేసి గూగుల్లో బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్ అని సర్చ్ చేసాం. సర్టెన్ బ్యాంక్ మాకు అకౌంట్ ఉన్న బ్యాంక్. సో అది ఒక నెంబర్ చూపిస్తుంది, మనకి డైరెక్ట్గా కాల్ ఆప్షన్ అడుగుతుంది. అంతే కదా, మనం ఏదన్నా అడ్రస్ ఆర్ ఏదన్నా ఇన్స్టిట్యూట్ గురించి అదే ఏదన్నా సర్చ్ చేసినప్పుడు డైరెక్ట్ కాల్ ఆప్షన్ ఉంటుంది, ఆ వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది కదా. సో అలానే కాల్ ఆప్షన్ ఉంది, మేము కాల్ కొట్టేసాము. మేము అనుకుంటాం మేము కస్టమర్ కేర్ కదా కాల్ చేసింది అనుకున్నాం, బట్ అది వచ్చేసి ఫ్రాడ్ వాళ్ళు ఎత్తారు. అండ్ వాళ్ళు వచ్చేసి ఎంత క్లారిటీగా చెప్తున్నారంటే, మన బ్యాంక్ బ్యాలెన్స్ అన్నీ చెప్తారు వాళ్ళు, ఎగ్జాక్ట్గా చెప్తారు. అండ్ మాకు పోయిందైతే ఎఫ్డి అమౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన అమౌంట్ పోయింది. సో దట్స్ ద వర్స్ట్ థింగ్, నార్మల్ బ్యాంక్లో ఉన్నవి సేవింగ్స్ అకౌంట్లో ఉన్నవి పోతే అదొకటి, ఎఫ్డీలో కూడా పోతున్నాయి. సో ప్లీజ్ బీ అవేర్. ఏంటి అంటే వాళ్ళు ఏం అడిగారు అంటే, ఏం అడగలేదు మనల్ని, మీది నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఆ యాప్ నుంచి మీకు సపోర్ట్ టీమ్ కాల్ చేస్తారు అని చెప్పారు. ఆ యాప్ నేమ్ వచ్చేసి క్విక్ సపోర్ట్ అనే యాప్ నేమ్ చెప్పారు. సో అది వచ్చేసి ఒక స్క్రీన్ షేరింగ్ యాప్. సో మనకు ఆ నేమ్లో క్విక్ సపోర్ట్ అని ఉండేటప్పటికీ మా ఫ్యామిలీ మెంబర్స్ ఇట్స్ ఓకే అదేదో సపోర్ట్ కస్టమర్ కేర్ సపోర్ట్ యాప్ అనుకొని డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేసి ఎలా నొక్కంగానే వితిన్ 5 మినిట్స్ కూడా ఉండదు, లెస్ దాన్ 5 మినిట్స్ టకటక ఓటీపీస్ వచ్చేస్తే మన స్క్రీన్ మొత్తం ఎవరైతే ఫ్రాడ్ చేస్తున్నారో ఆ పర్సన్కి కనిపిస్తుంది. సో హ్యాపీగా ఓటీపీ టైప్ చేస్తాడు, ఈజీగా మనీ వాడి అకౌంట్లోకి వేసేసుకుంటాడు, దట్స్ ఇట్. ఏమీ ఐ మీన్ పెద్ద పెద్ద హ్యాకింగ్ టూల్స్ అవన్నీ ఏం వాడట్లేదు, జస్ట్ మన మైండ్ సెట్తో ఆడుకొని మనీ తీసేసుకుంటున్నారు. సో అలా ఒక 60,000 రూపీస్ వరకు వీ లాస్ట్. బట్ ఏంటి అంటే మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము, అన్నీ చేసాము, బట్ నో యూస్, ఇంకా అవి హోప్లెస్ అనుకొని వదిలేసుకోవటమే. ఎఫ్ఐఆర్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తే అక్కడ చూస్తే 25 లాక్స్, 5 లాక్స్, 3 లాక్స్. ఎవరైనా అన్ఎడ్యుకేటెడ్ అంటే మళ్ళీ కాదు, అందరు ఎడ్యుకేటెడ్ పీపులే మొత్తం అందరూ. సో ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్తో సంబంధం లేదు ఇప్పుడు ఫ్రాడ్స్కి. సో ఈజీగా ట్రాప్ చేసేస్తున్నారు, సో ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. అండ్ వన్ మోర్ ఫ్రాడ్ ఏంటి అంటే ఫేస్బుక్ ఫ్రాడ్. అబ్బా ఫేస్బుక్ ఫ్రాడ్ ఇది.
ఫేస్బుక్లో ఒక నేను మీకు పిక్చర్స్ పెడతాను చూడండి, 2-వీలర్ బైక్ ఫర్ సేల్ అని పెడుతున్నారు. అండ్ మేము వచ్చేసి జవాన్, మేము ఆర్మీలో వర్క్ చేస్తాము అది ఇది అని చెప్పేసి ఆ బైక్ చాలా తక్కువ ప్రైస్కి పెడుతున్నారు, 25,000 అలా ఎంతో పెట్టారు. సో ఆ 25,000 పెట్టారు, ఆఫ్టర్ దట్ ఒక ప్రాసెస్ కోసం ఒక 2,000 పే చేయండి, బండి మీ దగ్గరికి వచ్చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ పే చేయండి అన్నారు. సో 2,000 కదా, ఓకే వస్తే వస్తుంది లేదంటే లేదు అన్నట్టుగా 2,000 పే చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్, ఆ రోజు 2,000 పే చేసిన వెంటనే మన నేమ్ మీద ట్రాన్స్పోర్ట్లో వేసినట్టు మనకు ఒక ఏంటి ఇమేజ్ అండ్ బండి ప్యాక్ చేస్తున్నట్టు వీడియోస్, బండి ఎక్కిస్తున్నట్టు వీడియోస్ మొత్తం అన్ని పెట్టారు. అండ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇలా ట్రక్ డ్రైవర్ మీరు ఒక 8,000 పే చేస్తేనే బండి మీ దగ్గరికి వస్తుంది లేదంటే రాదు, మా దగ్గర మా నియర్ బై ఒక ఊరు దగ్గర ఇక్కడ ఆగిపోయింది అన్నారు. సో మేమేమన్నామంటే మేము అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకుంటాము ఆ ఊరు దగ్గరికి, అక్కడ మనీ పే చేస్తామంటే లేదు 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 అలా కుదరదు అన్నారు. అండ్ మేము అక్కడికే వచ్చి డెలివరీ చేయాలన్నారు. అండ్ వన్ మోర్ థింగ్, మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే బుక్ చేసిన వాడికి కాల్ చేయాలి కానీ రిసీవ్ చేసుకునే వాడికి ఎందుకు కాల్ చేస్తారు మా బండి రిపేర్ అయింది అని? బండి రిపేర్ అయితే మనది ఏం రెస్పాన్సిబిలిటీ ఉండదు, అది ఏ లాజిస్టిక్స్కి అయితే మనం ఇచ్చామో వాళ్ళది ఉంటుంది బట్ మనది ఉండదు కదా. అండ్ నెక్స్ట్ ఇంకొక మేము మాకు అప్పుడే డౌట్ వచ్చేసి అండ్ ఆ నెంబర్ అవన్నీ అసలు 2,000 వేయకముందే వాడు పెట్టిన డ్రైవింగ్ లైసెన్స్ అవన్నీ మేము ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళు కొంతమంది కొంచెం ఐడియా ఉంటే వాళ్ళ దగ్గర వెరిఫై చేస్తే 98% 99% రియలే అండి అన్నారు. సో అన్నారు కాబట్టి ఆ 2,000 పే చేసాము. అండ్ నెక్స్ట్ ఆ 8,000 అయితే పే చేయలేదు, సో అక్కడే తెలిసిపోయింది ఫ్రాడ్ అనేసి. ఇంకొకరు ఒక 2-3 డేస్ తర్వాత మేము కాల్ చేసి అగైన్ బండి ఉందా అంటే ఆ ఉంది అన్న ఉంది అని చెప్తున్నారు. సో ఇది కూడా ఒక ఫ్రాడ్, సెకండ్ హ్యాండ్ బైక్లు. అండ్ అక్కడ ఆర్టీపీ ఆఫీస్లో కూడా చాలామంది ఇలానే చెప్పారనమాట, ఇలా జవాన్ అవన్నీ చెప్పారా అని మేము ఎంక్వైరీ చేయడానికి వెళ్తే అవును అంటే మాకు కూడా అలానే చెప్పారు, వాళ్ళకి ఇంకా బుల్లెట్ బైక్ ఏదో పెట్టారంట. సో మాకు అలానే చెప్పారు, అవి ఫ్రాడ్ నమ్మద్దు అని చెప్పారు. సో ఇది ఇంకొక ఫ్రాడ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొకటి ఏంటి అంటే పర్సనల్గా మాకు కాల్స్ వస్తున్నాయి ఫ్రమ్ ఫ్లిప్కార్ట్, మీరు ఒక మొబైల్ ఆర్డర్ చేశారు కదా ఓటీపీ వస్తుంది చెప్పండి. మనం ఏమనుకుంటాము రాంగ్ డెలివరీ ఏమో మొబైల్ వస్తుంది ఫ్రీగా అని చెప్పేసి కొంచెం టెంప్ట్ అయ్యామా మొత్తం బ్యాలెన్స్ ఖాళీ అయిపోతుంది. సో ఈ 3 ఫ్రాడ్స్ అయితే మేము ఫేస్ చేసాము. ప్లీజ్ ఇలా కనుక మీకు ఎవరన్నా కాల్స్ చేసి ఏదన్నా అడిగితే ప్లీజ్ ఇవ్వద్దు, మేము బ్యాంక్ వచ్చి చూసుకుంటామని చెప్పండి ప్లీజ్ సింపుల్గా. అండ్ గూగుల్లోకి వెళ్ళి కస్టమర్ కేర్ నెంబర్ మాత్రం అస్సలు సర్చ్ చేయొద్దు, అండ్ అదే మెయిన్ థింగ్ అనమాట. సో సపరేట్ సపరేట్ యాప్స్ ఉంటాయంట, ఎస్బీఐ అయితే ఎస్బీఐ అలా, ఆ యాప్లో కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది. అండ్ మనకి తెలియకుండానే మనం కస్టమర్ కేర్ నొక్కినా ఆ నెంబర్ రీడైరెక్ట్ అయిపోయి వేరే నెంబర్కి వెళ్ళిపోతుంది, అది మనం అబ్జర్వ్ చేయటం లేదు. సో ప్లీజ్ అది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ యాప్స్ డౌన్లోడ్ చేయమని ఎప్పుడు అడగదంట బ్యాంక్, సో యాప్స్ అలాంటివి కూడా ఏం డౌన్లోడ్ చేయొద్దు. ఓటీపీ చెప్పండి అలాంటివి కూడా ఏ సైట్ అడగదు. అండ్ అమెజాన్ ఇలాంటివి అయితే మీకు డెలివరీ దగ్గరికి వస్తారు కదా డెలివరీ బాయ్, అప్పుడే అడుగుతారు ఓటీపీ, కాల్లో చేసి ఓటీపీ చెప్పండి అలా ఏం అడగరు. సో ప్లీజ్ ఏవి షేర్ చేయొద్దు, వాళ్ళు డౌన్లోడ్ చేయమన్నవి ఏవి చేయొద్దు, దట్స్ ఇట్. అండ్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి, ప్లీజ్ అందరు అవేర్ అవుతారు అండ్ అందరికీ తెలియాల్సిన మ్యాటర్. సో ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిస్క్లో పడకుండా ఉండాలంటే ప్లీజ్ షేర్ చేయండి. సో దట్స్ ఇట్, బై బై.